తెలుగుదేశం జనసేన కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో 5 సార్లు శాసనసభ్యుడిగా సీనియర్ నాయకుడిగా దూళ్ళపాళ్ళ నరేంద్ర గారు ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నాయకుడు. రైతాంగ సమస్యల మీద శాసనసభలో అటు రైతులు గిట్టుబాటు ధరలు కావచ్చు, సాగునీటి సమస్యలు కావచ్చు, లేకపోతే రైతుకు రావాల్సిన పరిహారం విషయంలో కావచ్చు, బడ్జెట్ ప్రసంగంలో కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు, అధికార పక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన కార్యక్రమాలన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. ఇవాళ ఒక్క ఛాన్స్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు, శాసనసభ్యుడు ఈ పొన్నూరు శాసనసభ్యుడు ఆధ్వర్యంలో దగ్గర దగ్గర 125 కోట్ల టన్నుల గ్రావెలు దోచేశారు, 5 కోట్లు పెనాల్టీలు పడ్డాయి. నరేంద్ర గారి పోరాటం వల్ల, తెలుగుదేశం జనసేన పోరాటం వల్ల ఈ ప్రభుత్వ పెద్దలు తాడేపల్లి ప్యాలెస్ అండదండలతో ఈ రోజే గతంలో మార్కెట్ ఈ మిర్చి మార్కెట్ దందాలో ఉన్నారు. రైతాంగం మిర్చి దోపిడీలో, రైతాంగం కష్టపడి పండించిన మిర్చిలో ఆ దోపిడీలో అప్పుడు భాగస్వాముడు అధికారంలో పదవులో లేనప్పుడు. ఇప్పుడు గ్రావెల్ కొండలు దోసేశాడు. పొన్నూరు నియోజకవర్గంలో చేపురాలు మండల పరిధిలో సేకూరు కావచ్చు, వీరనాయకునిపాలెం కావచ్చు, సెలపాడు కావచ్చు, వేజెంట్లు కావచ్చు, శుద్ధవల్లి కావచ్చు, చేపురాలు కావచ్చు, వడ్లమూడి కావచ్చు, అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున గ్రావెల్ దోపిడీ జరిగింది. ఎన్నోసార్లు పోరాటం చేశాడు నరేంద్ర గారు, జైలుకి వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆయన్ని కార్యకర్తల్ని నాయకుల్ని అడ్డగోలుగా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి అని కూడా చూడకుండా ఎమ్మెల్యే కళ్ళల్లో ఆనందం చుట్టానికి కొంతమంది పోలీసు అధికారులు చాలా తప్పుడు కార్యక్రమాలు చేసి తప్పుడు కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టినా ఎక్కడా కూడా తొనకుండా బెనకుండా కార్యకర్తలు నాయకులందరూ కూడా పోరాటం చేసి 5 కోట్లు పెనాల్టీ వేపిస్తే డబ్బులు కట్టింది లేదు. దోపిడీ ఆగల తాడేపల్లి కొంపకి జగన్ రెడ్డి పిలిపించాడు, సజ్జల రామకృష్ణారెడ్డి లెక్కల్లో ఎంత దోపిడీ అయింది, ఎంత వాటాలు వాటాలు మాట్లాడుకున్నారు, వాటాలు కుదుర్చుకున్నారు. ఎక్కడ కూడా యంత్రాంగం పనిచేయలా, కలెక్టర్ రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది, మైనింగ్ వ్యవస్థ అసలు ఉందో లేదో కూడా తెలియదు. మైనింగ్ వాళ్ళే అటగోలు పర్మిట్లు ఇచ్చి దోసుకోమంటున్నారు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లో అడిగేవాళ్ళు లేడు, నామకా మాత్రం ఇచ్చారు. ఇచ్చిన వాటిలో అటగోలు దోపిడీ, పేరేమో జగనన్న కాలనీలకి ఇళ్ల మెరక, దోపిడీ ఏమో బయట రియల్ ఎస్టేట్ పొలాల్లో బ్రహ్మాండంగా మేరూకి ఈ గ్రావెల్ తోలుకుంటా ఉన్నారు. ఇది రాష్ట్రం అంతా జరుగుతుంది. దాంట్లో ఇవాళ పొన్నూరు అగ్రభాగాన్ని ఉంది, దగ్గర దగ్గర 2200 కోట్ల దోపిడీ, 1, 2, 3, 4, 5 ఉమారెడ్డి వెంకటేశ్వర్లు చెబుతాడో, రోసీ చెబుతాడో, ఈ పాపాలు చేయటానిక మీరు ఎమ్మెల్యేలైంది, ఈ పాపాలు చేయటానిక మీరు ఎంపీలుగా ఎలగబెట్టింది, మాజీ మంత్రులుగా ఎలగబెట్టింది. ఇవాళ నీ వారసుడు 2200 కోట్లు దోపిడీ చేసి ఇంత పెద్ద ఎత్తున దోపిడీ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇవాళ ఉద్యాన పంటలో దగ్గర దగ్గర 1920లో 1227 ఎకరాల్లో వేస్తే 2021లో 665 ఎకరాలకు పడిపోయింది, 2021-22లో 545 ఎకరాలకు పడిపోయింది, దగ్గర దగ్గర 700 ఎకరాలు పైగా 2200 కోట్ల దోపిడీ. అంటే తాడేపల్లి కొంప వాటా ఎంత, అధికార యంత్రాంగం వాటా ఎంత, ఎమ్మెల్యే వాటా ఎంత, ఎవరి వాటాలు ఎంత వెళ్ళి. ఇవాళ మీ వాటాల సంగతి దేవుడెరుగు, కానీ ప్రజల ప్రాణాలు తీస్తా ఉన్నారు. రోడ్ల మీద గుంటల్లో పడి ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు, ఎంతమంది ప్రాణాలకు ఇబ్బంది వచ్చింది, ఎంతమందిగా అనారోగ్యం పాలయ్యారు, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు. దీనికి సమాధానం చెప్పడానికి ఎమ్మెల్యే సిద్ధంగా లేడు, యంత్రాంగం సిద్ధంగా లేదు, మైనింగ్ డిపార్ట్మెంట్ మాట్లాడదు, కలెక్టర్ మాట్లాడు, ఆర్డీఓ మాట్లాడు, తహసీల్దార్ మాట్లాడు, మైనింగ్ డిపార్ట్మెంట్గా మాట్లాడు. ఈ విధంగా ఈ అడ్డగోలు దోపిడిలో ఎమ్మెల్యే పూర్తిగా భాగస్వాములయ్యారు. ఈ దోపిడీ బట్టబయలవ్వాలి. అందుకనే ఇవాళ దూళ్ళపాళ్ళ నరేంద్ర గారు, తెలుగుదేశం జనసేన కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో
సీనియర్ నాయకులు వాళ్ళ నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో దగ్గర దగ్గర 21 కిలోమీటర్లో ఈ 2 రోజులు మరి పాదయాత్ర చేయబోతా ఉన్న కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ దోపిడీని బట్ట బయలుదేయాలి. ఈ దోపిడీ డబ్బంతా కూడా ఖజానాకు రావాలి. మళ్లీ మెడలో వంచి ఈ అవినీతి పనులు ఆ డబ్బంతా కూడా ఖజానాకు రప్పించాలి, ఖజానాకు జమేపించాలి. దానికోసం ఈ పోరాటం తప్పకుండా ఈ పాదయాత్ర జయప్రదం అవ్వాలని, పోలీసు యంత్రం కూడా ఎటువంటి పిచ్చి పనులు చేయకుండా ఎటువంటి అడ్డంపడే కార్యక్రమాలు కూడా పక్కన పెట్టి ప్రజలకు తెలియాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ అక్రమార్కుల్ని, ఈ ఒక్క ఛాన్స్ అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ నాయకుల్ని తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ పాదయాత్ర జయప్రదం చేయమని అందరినీ కోరుతా ఉన్నాను.